మేము మేము ఒక మాట చెప్తున్నాం విజయ్ గారు చాలా స్పష్టంగా మేమేమంటామండి భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎలక్షన్స్ రాగానే రైతే రాజు రైతే దేశాన్ని వెన్నుముక రైతు లేనిదే రాజ్యాన్ని లేదు అంటారు ఎన్నికల తర్వాత రైతుల వెన్నుముక ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు విరుస్తూ ఉన్నాయి బీజేపీ అది కాంగ్రెస్ టీఆర్ఎస్ దేశ ప్రజలత్తా చూస్తూ ఉన్నారు మేము రైతుల కోసం యాభై వేల కోట్లు రైతు బంధు లక్ష కోట్ల రూపాయల కొనుగోళ్లు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు కరెంటు ఇచ్చాం మూడు వేల ఐదు వందల కోట్లు రైతు బీమా ప్రీమియం కట్టి దాదాపుగా వేలాది మంది రైతులను ఆదుకుంటున్నాం రైతు మిషన్ కాకదేదో ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాము ఇట్లా మూడు లక్షల ఇరవై ఐదు వేల ఉన్నాయి మా దగ్గర లెక్క మేము మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టాం మీరు ఇరవై మూడు లక్షల కోట్లు పేద బడుగు బలైన వర్గాల రైతుల దగ్గర కలెక్ట్ చేశారు ఒక ఇరవై మూడు వేల కోట్లు రైతుల కోసం పెట్టామని చెప్పాం వారు దయా వారు పెడితే రైతుల పాలిట ఉంటారు వారు రైతులు ఓట్లు వేస్తారు వాళ్ళకి ఎక్కువ అవుతాయి లేకపోతే పంజాబ్లో నాలుగు ఎంపీ సీట్లు లేని పంజాబ్లో వంద శాతం ఎట్లా కొనుగోలు చేస్తారు మా దగ్గర వంద శాతం కూడా ఎందుకు కొనుగోలు చేయలేకపోతూ ఉన్నారు పంజాబ్లో నాలుగు సీట్లు కూడా లేవు నాలుగు సీట్లు గెలిపించాం ట్రిపుల్ ఆర్ ముగ్గురు మిమ్మల్ని గెలిపించాం ఈ ఏడుగురు నోడ కూడా ప్రజలు నెక్స్ట్ పంజాబ్ లాగా మనకు వంద పర్సెంట్ కొనుగోలు చేస్తాను ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం ఇప్పటిక మేము చేసింది మేము చెప్పుకున్నాం మేము ఇవ్వాల్సిందాక ఇచ్చాం ఇవ్వకముందు రైతులకు కూడా విజ్ఞప్తి చేసాం అయ్యా వరి ధాన్యం వేయకండి అయ్యా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు అది మోసపూరిత ప్రభుత్వం రైతులను ఆదుకోదు రైతుల వెన్నుముక విరుస్తుంది అని చెప్పాం మేము ఇంత గొప్పగా పనిచేస్తూ ఉన్నాం ఇన్ని లక్షల కోట్లు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ప్రతి పంటకు పదివేల రూపాయలు వస్తూ ఉన్నాయి కాబట్టి అని చెప్పాం వారు వారి ఇస్తే ఇచ్చుకొని ఇవ్వకపోతే వారే ప్రజలల్లో రేపు చి చిన్న చూపు అవుతారు రేపు డిపాజిట్ దక్కయి నూట ఏడు సీట్లలో పోయినసారి డిపాజిట్ దక్కలేవు వచ్చేసారి నూట పదిహేడుల దక్కాయి అని చెప్పి తెలియజేస్తాను వారికి వారి వారికి వదిలేస్తున్నాం మేము చేసే చేసేస్తాం ఎనిమిది సంవత్సరాలు ఓపికగా ఉన్నాం దాని తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధర్నా దిగారు రాష్ట్రంలోని మంత్రులు పద్దెనిమిది మంది ధర్నాలు రాహుల్ కేంద్ర ప్రభుత్వం మాకు ప్రజా ప్రతిపక్షం మేము కేంద్రానికి ప్రతిపక్ష హోదాలో చేస్తూ ఉన్నాం వ్యతిరేకం మేం పాలకపక్షం వీరు ప్రతిపక్ష హోదాలో వారు చేస్తున్నారు వారు ఇష్టపడి మన దయాకరావు గారి విషయానికి వచ్చేసరికి వారు అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి సహారా ఫైల్స్ ఈ ఫైల్స్ ఆ ఫైల్స్ అని రెచ్చగొడుతూ ఉన్నారు ప్రతినిత్యం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు కరప్షన్ అనే పదం పుట్టిందే డిక్షన్లో మీ ద్వారా ఏ ఫర్ ఆదర్స్ బి ఫర్ బోఫర్ సీఫర్స్ కామన్వెల్త్ డి ఫర్ దేవాస్ కుంభకోణం దేవాస్ యాంత్రిక్స్ కుంభకోణం చేసింది మీరు అసలు కవల పిల్లలు కరప్షన్ కాంగ్రెస్ కవల పిల్లలు ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కా కరప్షన్ పార్టీ మీది ఐఎన్స్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కాదు అట్లాంటి మీరు ఇలా అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు అన్నట్టు భూమిలో బొగ్గు కుంభకోణం భూమి కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్టు కుంభకోణం అంతరిక్షంలో టూ జీ స్కామ్ చేసింది మీరు ఈ దేశాన్ని అడ్డనంగా ఒకరు కిటికీలు తవ్వకపోతే వీళ్ళు దర్వాలు తవ్వకపోతూ ఉన్నారు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వైట్ కలర్ క్రైమ్ చేసిన వాళ్ళను బీజేపీ పార్టీ దగ్గరుండి విమానాల లెక్కించి బయటకు పంపిస్తూ ఉన్నారు వీరామేమో మోసం చేసేది తోసిన కాడికి సాయం చేసినాం నచ్చిన కాడికి దండం పెడతా ఉన్నాం ప్రజలకి పని చేస్తూ ఉన్నాం మా మేనిఫెస్టోలో మా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి మా ట్యాగ్ లైన్ మా ట్యాగ్ లైన్ నీళ్లు తెచ్చాం నిధులు తీసుకొస్తున్నాం బడ్జెట్ లో పెడతా ఉన్నాం నియమకాలు కూడా వేశాం బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు రఘునాథన్ గారు ప్రస్తావించలేదు బండి సంజయ్ గారు పలు సందర్భాలు అన్నారు కదా కేసీఆర్ గారు జైలు ఇట్లాంటి పదాలు మీరు కూడా కేటీఆర్ గారు కూడా చెప్పారు కదా దమ్ముంటే చేయండి మేము రెడీ కేసీఆర్ గారు కూడా అదే పదే ప్రస్తావిస్తాడీ చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పారు మిషన్ కాకతీయ ప్రారంభమే కాలేదు అది కమిషన్ కాకతీయ అన్నారు వాళ్ళకి అలవాటు కదా వాళ్ళకు ఒక లెక్క ఉంది కదా వాళ్ళు గతంలో అవినీతి చేశారు కదా ఏ ప్రాజెక్టులో ఎంత అవినీతి చేయొచ్చో అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ముందే అంటున్నారు మిషన్ కాకతీయ ప్రారంభమే కాలేదు కమిషన్ కాకతీయ అన్నారు భగీరథ ప్రారంభమే కాలేదు ఇన్ని వేల కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నదే ఎనభై మూడు వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి అని పీసీసీ ప్రెసిడెంట్ అడిగారు పీసీసీ ప్రెసిడెంట్ పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్ర సాక్షిగా ప్రధానమంత్రి సాక్షిగా క్వశ్చన్ నెంబర్ ఏడు వందల యాభై మూడులో అడిగారు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఉందా పారదర్శకంగా ఉందా ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అంటే కేంద్ర మంత్రి స్వయంగా రిప్లై ఇచ్చాడు ఇది పారదర్శకంగా ఉంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పైసలే దీంట్లో అవినీతి లేదని చర్వించాడు నేనేమంటున్నా మీరు పద్నాలుగో చెప్పారు పదిహేనులో ఇదే చెప్పారు ఇండ్లు కట్టలేరు ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు కేసీఆర్ కుటుంబ పాలన చెప్పారు పదిహేడు పద్దెనిమిదిలో వచ్చారు పద్దెనిమిదిలో అరవై మూడు ఎనభై ఎనిమిది సీట్లు అయినాయి మొత్తం ముప్పై మూడు జడ్పీ చైర్మన్లు మేమే పద్నాలుగు వేల సర్పంచులు మేమే ఏడెనిమిది వేల ఎంపీటీసీలు మేమే జెడ్పీ చైర్మన్లు మేమే మేయర్లు మేము ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణయతలు మేము మంచోళ్ళం కాకపోతే అవినీతి చేసి ఉంటే మా మీద అవినీతి ఆరోపణలు ఉంటే కుటుంబ పాలన మంచిది కాదని చెప్తే ప్రజలు మమ్మల్ని ఓడిస్తారు కదా వరుస పెట్టి బై ఎలక్షన్ లో కూడా ఒక దుబాక తప్పించి మిగతా వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు వీరు వారు కలిసిన కానీ ఇద్దరికి డిపాయిట్ రాని పరిస్థితి ఉంది హుజరాబాద్ లో అరవై అరవై ఐదు వేల ఓట్ల నుంచి మూడు వేల ఓట్ల కాంగ్రెస్ పడిపోయింది దుబాకాలో ప్రశ్నించింది ఎలక్షన్లలో గెలవటం అనేది ప్రజలు కరెంట్ చివరి వరకు తెలంగాణ ప్రజలతో ఉంటామని కొత్తగా రాహుల్ గాంధీ గారు తెలుగు నేర్చుకుని తెలుగులో ట్వీట్ చేశారు ఈయనకి ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నాడు మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హిందీ ఎప్పుడు నేర్చుకున్నాడు నేను ఏమంటా నేను దుర్భాలు ఆడట్లేదు నేను అన్పార్లమెంటరీ వాడట్లేదే వారు ఎప్పుడు తెలుగు నేర్చుకోవాలి తెలియదు పక్కనే ప్రధానమంత్రి ఉంటారు లోపల కిస్సులు బయట లోపల గుద్దులా లోపల ముద్దులాట బయట గుద్దులాట వీళ్ళ పరిస్థితి ఎవరితోటి నిన్న గతంలో రాహుల్ గాంధీ గారు ఎవరికి ముద్దు పెట్టారు సార్ పార్లమెంట్లో ఎవరికి ప్రధానమంత్రికి సార్ వినండి మీరు అట్లా కాదు అందరి విషయం మాట్లాడుతాం ఉంటారు నువ్వు ఒకవేళ వరి మీద చిత్తశుద్ధి ఉంటే వరి మీద పోరాటం ఉంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ ఎందుకు మాట్లాడరు ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వరి విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్లో ఎందుకు నిలదీయారు ఎందుకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు చేపట్టావు నువ్వు ప్రతిపక్షం కదా ప్రధాన ప్రతిపక్షంగా